నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంపై విషం చిమ్మిన కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరించమంటూనే 4 బొగ్గు బ్లాక్లను వేలం వేయడంపై మండిపడుతున్న కార్మిక సంఘాల నాయకులు. రామగుండం ఎమ్మెల్యే కోరుగంటి చంద్ర ఆదేశాల మేరకు 3 డివిజన్ అన్నపూర్ణ కాలనీలో విజయమ్మ ఫౌండేషన్ వారి మహిళా సాధికారత కేంద్రంను ప్రారంభించిన డివిజన్ కార్పొరేటర్. గాంధీనగర్ MDHWS ఆశ్రమ పిల్లలకు 15,000 రూపాయల నూతన దుస్తులను అందజేసిన సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ వేణుమాధవ్ జయ దంపతులు. మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు చేపట్టాలి. POW నాయకురాలు కోడిపుంజుల జ్యోతి డిమాండ్. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు చేయించుకోవాలి. ప్రజాసంఘాల ఐక్య వేదిక నాయకులు ఏలేశ్వరం వెంకటేష్ అభ్యర్థన. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆదేశాల మేరకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 3 డివిజన్ అన్నపూర్ణ కాలనీ అంబేద్కర్ భవన్లో విజయమ్మ ఫౌండేషన్ వారి మహిళా సాధికారత కేంద్రంను 3 డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాసు శారద ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేద మహిళలకు స్వయం ఉపాధి కోసం విజయమ్మ ఫౌండేషన్ ప్రతి డివిజన్లో మహిళా సాధికారత కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 3 డివిజన్లో మేడిపల్లి, జంగాలపల్లిలో కుటుంబిషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, మహిళలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్రన్న గారి ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు స్వయం ఆర్థిక అభివృద్ధి చెందడానికి అభివృద్ధి భాగంగా కుటుంబిషన్ కేంద్రము 3 డివిజన్లో గత 2 సంవత్సరాల నుండి మేడిపల్లిలో, జంగలపల్లిలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు 6 బ్యాచులుగా శిక్షణ పొంది, విజయవంతంగా శిక్షణ పొంది వారికి నేర్చుకున్నందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు 3 డివిజన్ అన్నపూర్ణ కాలనీలో శిక్షణ శిబిరంలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మహిళల కోసం ప్రత్యేకంగా బయట నేర్చుకుంటే ఒక్కొక్క కుటుంబిషన్ కేంద్రంలో 12,000 చెల్లించడం జరుగుతుంది. కానీ మన ఎమ్మెల్యే గారు స్వయంగా ఉచితంగా మహిళలకు ఉపాధి కల్పించడం కోసం శిక్షణ పొందుతున్నారు. అలాగనే శిక్షణ నేర్చుకున్న వారందరూ కూడా కుటుంబిషన్ ఇస్తున్నారు. ఒక్కొక్క మిషన్ బయట 8,000 రూపాయల విలువ గల మిషన్ని మహిళలకు ఇస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మహిళలందరూ కూడా తోడుగా అండగా ఉండాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో విజయమ్మ ఫౌండేషన్ కోఆర్డినేటర్ ఎడెల్లి శ్యామ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు గోలివాడ చంద్రకళ, ఊడెం తిరుపతి, మూసిపట్ల రాజు, ఆర్పి స్వప్న, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు గొట్టె లింగయ్య, ప్రధాన కార్యదర్శి చిలక రాజయ్య, కాలనీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోదావరి ఖని MDHWS బాలల సంరక్షణ సంస్థలో సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన సీఈఓ వేణుమాధవ్ జయ 25వ పెళ్లిరోజు సందర్భంగా ఆశ్రమం పిల్లలకు 15,000 రూపాయల విలువగల బట్టలు పిల్లలకు అందజేశారు. ఈ సందర్భంగా వారి సోదరుడు మాట్లాడుతూ, అనాథ పిల్లలకు సహాయం చేయాలన్న సంకల్పంతో వేణుమాధవ్ జయలు వారి పెళ్లిరోజు సందర్భంగా గోదావరి ఖని ఆశ్రమం పిల్లలకు దుస్తులు అందజేసినందుకు సంతోషంగా ఉందన్నారు. అలాగే వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలకు అందరికీ కొత్త బట్టలు తీసుకోవడం జరిగింది. మా అన్నయ్య 25th యానివర్సరీ ఉన్నటువంటి సంఘని వేణు అండ్ జయ గారు సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ. కార్యక్రమంలో పోచంపల్లి రాజయ్య, భూలక్ష్మి పిల్లలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం విషం చిమ్మింది. బొగ్గు బ్లాక్లను ప్రైవేటు పరం చేయమంటూనే బెంగళూరు వేదికగా సింగరేణికి చెందిన 4 బొగ్గు బ్లాక్లను వేలం వేసింది. దీనిపై కార్మిక సంఘాల నాయకులు మోదీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
కోసం. తెలంగాణ ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం తన వైఖరిని మార్చుకోవడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ గత నెల 12న ఆర్ఎఫ్సిఎల్ కర్మాగారాన్ని జాతికి అంకితం చేసేందుకు వచ్చిన సందర్భంగా ఎన్టీపీసీలో ఏర్పాటు చేసిన సభలో సింగరేణి సంస్థలో తెలంగాణ ప్రభుత్వ వాటా 51%, కేంద్రం వాటా 49% ఉన్నందున సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం మా చేతుల్లో లేదంటూ సింగరేణి కార్మికులను మోసం చేస్తూ సింగరేణిని ప్రైవేటీకరించబోమని ప్రకటించిన మోదీ శనివారం బెంగళూరు వేదికగా కళ్యాణి బ్లాక్, కోయగూడెం, సత్తుపల్లి, శ్రావణపల్లి గని బ్లాక్లను వేలం వేస్తూ తెలంగాణ పట్ల అంతులేని వివక్షతతో మరోసారి మోసానికి పాల్పడ్డారు ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్. एनसीसीएल में 51% भागीदारी ये तेलंगाना की राज्य सरकार की है, जबकि भारत सरकार की हिस्सेदारी सिर्फ 49% है. एससीसीएल के निजीकरण से जुड़ा कोई भी फैसला केंद्र सरकार अपने स्तर पर कर ही नहीं सकती है. 51% उनके पास है. मैं एक बार फिर दोहराऊंगा, एससीसीएल के प्राइवेटाइजेशन का कोई प्रस्ताव केंद्र सरकार के पास ప్రతి ఏటా 65 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులోని బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ల అవసరాలను తీరుస్తున్న సింగరేణిపై కేంద్రం పగబట్టిందని, అందుకే కేంద్ర సర్కారు సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలం వేసి తెలంగాణకు గుండెకాయలాంటి బొగ్గు పరిశ్రమలను లేకుండా చేసే కుట్రలకు పూనుకుందని కార్మిక సంఘాల నాయకులు మోదీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. భవిష్యత్తులో పర్మినెంట్ కార్మికులు లేకుండా సింగరేణి కార్మికుల బ్రతుకుల్లో మట్టి కొట్టే చర్యలకు కేంద్ర ప్రభుత్వం పూనుకుందని ఆరోపించారు. మరోవైపు కార్మిక వర్గం కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కన్నీర చేస్తున్నారు. ప్రైవేటీకరణ చేయబోమని చెప్పిన ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు 2023 జనవరిలో మరొక 4 బ్లాకులు సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేస్తున్నామని చెప్పి ప్రకటించారు. గత సంవత్సరం డిసెంబర్ 9, 10, 11 తేదీలలో ఈ బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మిక వర్గం గర్జించి 3 రోజులు సమ్మె చేసింది. ఆ సమ్మె సందర్భంగా ప్రైవేట్ సంస్థలు కూడా బొగ్గు బ్లాకులు ముట్టుకోవడానికి జంకిన పరిస్థితి ఆ రోజు ఉంది. ఒకటే ఒక బ్లాకు సత్తుపల్లిలోని బ్లాకును అరవిందో కంపెనీ తీసుకున్నప్పటికీ రెండో ప్రైవేట్ సంస్థలు కోరిపడ్డప్పుడు అది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని కూడా ఈరోజు తుంగలో తొక్కి దాన్ని కూడా అదే సంస్థకి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ముంబాటికి మోడీ ప్రభుత్వం చేస్తున్న దగ అని చెప్పి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్గా చేయటిగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే అనేక రకాలుగా భారతదేశంలోని కార్మిక వర్గం పైన దాడులు చేస్తూ ఆ సంస్థలను మొత్తం కూడా నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు సంస్థలకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఆదాని అంబానీ లాంటి తదితర గుప్త పెట్టుబడిదారులకు ఈ భారతదేశాన్ని అమ్మడానికి నరేంద్ర మోడీ కంకణం కట్టుకోండి అని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సింగరేణి కార్మికులు, తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బొగ్గు సంస్థలే కాకుండా అనేక ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థలను గుర్త పెట్టుబడిదారులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏ ఒక్కటి కూడా ప్రభుత్వ రంగాన్ని తీసుకురాకుండా ఈరోజు ఆర్ఎఫ్సిఎల్ ప్రభుత్వ రంగ సంస్థను నేను కాపాడుతున్నానే పేరుతోటి ఆ రోజు 12 తారీఖు నాడు ప్రకటించిపోయి ఆ రోజు ప్రైవేటీకరణ లేదన్న మోడీ ఈరోజు 4 బ్లాకులు ఎట్లా వేలం వేస్తున్నాడు అని చెప్పి మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఇప్పటికైనా కార్మికులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మీద తిరగబడకపోతే ఈ సింగరేణి ప్రభుత్వ పరిశ్రమే కార్మికులకు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. సింగరేణి ప్రాంతంలోని ప్రజల్ని
అదేవిధంగా తెలంగాణ ప్రజల్ని మోసగించే విధంగా ఒక అబద్ధం, అందమైన అబద్ధం ఆడి ఒక అంత పెద్ద వ్యక్తి గల్లీ స్థాయికి దిగి దిగజారి మాట్లాడినటువంటి సందర్భంలోనే ఈ సింగరేణి ప్రాంతంలో సింగరేణి గల్లను ప్రైవేట్ పరం చేయబోమని, ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఆడుతున్నటువంటి నాటకమని ఈ తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి నెల రోజులు తిరగకముందే ఇవాళ సింగరేణి ప్రాంతంలోని తెలంగాణ కొంగబంగారమైనటువంటి సింగరేణి ప్రధాన ఆదాయ వనరు అయినటువంటి బొగ్గు గన్ల వేలానికి సంబంధించినటువంటి ఒక ప్రక్రియను బెంగళూరులో మొదలుపెట్టింది. ఇవాళ సింగరేణి ప్రైవేటీకరణ ఉండదంటూనే ఈ సింగరేణి ప్రజల మీద అనే ఒక ఊటకపు ప్రేమను ప్రదర్శించిపోయినటువంటి నరేంద్ర మోడీ తన కపట స్వరూపాన్ని ఇవాళ బెంగళూరు వేదికగా పట్టబయలు చేసింది. అదేంటంటే సింగరేణి ప్రైవేటీకరణ ఉండదు అనుకున్నప్పుడు నాలుగు బొగ్గు బావులను ఇంతకుముందు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఈ నాలుగు బొగ్గులను కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కనుక అప్పచెప్పినట్టయితే ఈ సింగరేణి ఆధీనంలోనే బొగ్గు తీస్తాం. దాంతో సింగరేణి కార్మికుల పిల్లలకు ఒక ఉద్యోగ అవకాశాలు దొరికే ఉంటే అవకాశం ఉంటుందని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఇవాళ అబద్ధం ఆడింది. ఇదంతా సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా గమనించాలని మనం చేస్తా ఉన్నాం. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం బిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం, డాక్టర్ నరేష్ MBBS, DNB జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత MBBS DCH చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ICU, NICU, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ECG, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9000 9666 53, 8008 37 6355. మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు చేపట్టాలని POW నాయకురాలు కోడిపుంజుల జ్యోతి డిమాండ్ చేశారు. ఈ మేరకు NTPC IFTU కార్యాలయంలో ఆదివారం జరిగిన ప్రగతిశీల మహిళా సంఘం చెండ్రల్పాడి సమావేశానికి జ్యోతి ప్రధాన వక్తగా హాజరై మాట్లాడుతూ, విద్యార్థినీలు, యువతులు, మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు భద్రత కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలమవుతున్నారని ఆరోపించారు. అశ్లీల వీడియోలు, వెబ్సైట్ల వల్ల అత్యాచారాలు, హత్యలు అధికమవుతున్నట్లు అభిప్రాయపడ్డారు. మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాలు సమర్థవంతంగా అమలుకు నోచుకోకపోతుండడం మూలంగానే అఘాయిత్యాలు అధికమవుతున్నాయని సూచించారు. ఈ నేపథ్యంలో మహిళా భద్రత చట్టాలను సమర్థవంతంగా అమలు పరిచేలా ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మన రాష్ట్రంలో చూసినట్లయితే ఈ మధ్య కాలంలో విద్యార్థినుల పైన అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అత్యాచార హత్యలు, సామూహిక అత్యాచారాలు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి మొన్న అయత్ నగర్ లో విద్యార్థిని తోటి 10th క్లాస్ చదివే విద్యార్థులు 3 కలిసి సామూహిక అత్యాచారం చేశారు. ఆ ఘటన మరవక ముందే మళ్ళా నిన్న HCU లో పనిచేసే చదువుకునే థాయిలాండ్ విద్యార్థిని అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ రవి రంజన్ హిందీ చెప్తానని ఇంటికి పిలిపించుకొని కూల్ డ్రింక్ లో మత్తు మంది ఇచ్చి అత్యాచారం చేయబడ్డాడు. ఈ ఘటనలు కూడా ఇవాళ తీవ్రంగా రాష్ట్రాన్ని కుదిపి వేస్తున్నాయి. మరి కనీ విని ఎరగని రీతిలో రోజు రోజుకు విద్యార్థుల పైన అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. అంతేకాకుండా మహబూబ్నగర్ జిల్లాలో 10th క్లాస్ చదివే విద్యార్థిని ఎవ్వరూ లేని సమయంలో వరుసకు బాబాయ్ అయినటువంటి శ్రీనివాసు, ఇంకో అడ్వకేట్ శ్రీనివాసు, ఇంకొక అతను కలిసి సామూహిక అత్యాచారం చేసి ఆమె ఉరి వేసుకొని చనిపోయిందని చివరకు ఫ్యాన్కు ఉరి వేశారు. మరి రాష్ట్రం అట్టడుగుతుంది. రోజు రోజుకు చదువుకునే పిల్లలకు రక్షణ లేకుండా పోయింది. బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేసే స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది. అసలు స్త్రీ అంటేనే ఒక ఆ రోజు నడి రోడ్డు మీద ఆడవి నడిచినప్పుడే నిజమైనటువంటి స్వాతంత్రం అని గాంధీజీ కలలుగా చెప్పాడు. కానీ ఈ రోజు
విద్యార్థినులకు రక్షణ లేదు, ఏ ఒక్క మహిళ కూడా రక్షణ లేకుండా పోయింది. అర్ధరాత్రి కాదు పట్ట పగలే మహిళ నడి రోడ్డున తిరిగే స్థితి లేదు. ఒంటరిగా ఉన్నటువంటి మహిళకు రక్షణ లేదు, ముఖ్యంగా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. అత్యాచార హత్యలు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి అభయ నిర్భయ అనేక చట్టాలు చేశాయి, పోక్సో చట్టాలు చేశాయి, ఏం చేస్తున్నాయి చట్టాలు? ప్రభుత్వాలు ఎవరికి గుట్టలవుతున్నారు? ఎందుకు ఈ హత్యలు జరుగుతున్నాయి? ఎందుకు ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి? విద్యార్థులు చదువుకునే హక్కు లేదా? విద్యార్థి పిల్లల్నే టార్గెట్ చేసి ఎందుకు ఈ యువత ఇట్లా చెడిపోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండించాలని, అందుకు సంబంధించినటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి, చట్టాలను కూడా అమలు చేయాలి, నేరస్తుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు కృష్ణ, చిలక శంకర్, బుచ్చక్క, లక్ష్మి, సరోజన, పద్మ, రాజేశ్వరి, కవిత అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల శుభ సందర్భంగా, మ్యారేజ్ సీజన్ సందర్భంగా సుమంగల్ సెలెక్షన్స్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు. మగవారి రెడీమేడ్ పెళ్లి వస్త్రాలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు. షెర్వానీ, ఫ్యాన్సీ షెర్వానీ, టోపీ సూట్, ఫైవ్ పీస్ సూట్. ఇవే కాకుండా వివాహాది శుభ కార్యక్రమాలకు షూటింగ్ అండ్ షర్టింగ్స్, ఫ్యాన్సీ శారీస్, మెన్స్ వేర్, లేడీస్ వేర్, పట్టు శారీస్, ఓన్లీ కిడ్స్ బాయ్స్ వేర్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు. 1000 రూపాయలకే 3 బాయ్స్ రెడీమేడ్ ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ లైక్రా ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ జీన్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ కార్గో ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ ఫ్యాన్సీ షర్ట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ ప్రింటెడ్ షర్ట్స్, మరియు చిన్న అబ్బాయిల కొరకై ఫ్యాన్సీ బ్రాండెడ్ జీన్స్, కాటన్ ప్యాంట్స్, ఫ్యాన్సీ బ్రాండెడ్ షర్ట్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నారు సుమంగల్ సెలెక్షన్స్ లో. క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల శుభ సందర్భంగా నేడే కొనుగోలు చేయండి అతి తక్కువ రేట్లకే. శ్రీ సుమంగల్ సెలెక్షన్స్ అండ్ ఫ్యాషన్స్, లక్ష్మీనగర్, గోదావరి కని. బ్యాక్ టు న్యూస్. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేయించుకోవాలని ప్రజాసంఘాల ఐక్య వేదిక నాయకులు ఏలేశ్వరం వెంకటేష్ కోరారు. ఈ మేరకు గోదావరి కని పట్టణంలో ఆదివారం ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటరు నమోదు పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత చైతన్యవంతులు కావాలని, ఓటు హక్కు ద్వారా సరైన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని, అందుకు ఓటు హక్కు ఒకటే మార్గమని అన్నారు. యువత యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు వేయాలని, ఓటు వేయడం కోసం ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఫస్ట్ ఓటుగా నమోదు చేసుకోవాలి. గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఓటు హక్కు కోసం నమోదు చేయించుకున్నారు, వాళ్ళ కొంతమందికి ఓటు హక్కు వచ్చింది. కానీ ఈ 17 సంవత్సరాల నుండి 18 సంవత్సరంలోకి వచ్చినటువంటి వాళ్ళు యూత్ ఇంకా చాలామంది ఉన్నారు. 18 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు కూడా ఓటు హక్కు నమోదు చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేయించుకోవాలి. ఎందుకంటే అనేక సంవత్సరాల పాటు, ఎన్నో సంవత్సరాల పాటు పోరాటం చేస్తేనే మనకు ఓటు హక్కు వచ్చింది. మొదట్లో ఆడవాళ్ళకు ఓటు హక్కు ఉండేది కాదు, చదువు లేని వాళ్ళకు ఓటు హక్కు ఉండేది కాదు. కానీ రాజ్యాంగం మనకు అందరికీ, అంటే 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్కరికి రాజ్యాంగం మనకు ఓటు హక్కు కల్పిస్తుంది. కాబట్టి ఈ ఓటు హక్కు ద్వారా మన యొక్క ప్రతినిధులను, ప్రజాప్రతిని ఎన్నుకోవడానికి ఓటు హక్కు మనకు అవకాశం ఇస్తుంది. మన యొక్క నాయకులను ఎన్నుకోవడానికి, మనం ఎన్నుకొని మన పార్లమెంట్ పంపడానికి, గ్రామ పంచాయతీల సంస్థలు పంపడానికి, కార్పొరేటర్లకు పంపడానికి ఓటు హక్కు అనేటువంటి మనకు అధికారం ఇస్తుంది. కాబట్టి మన నాయకులు ఎన్నుకోవడానికి ఓటు హక్కు గొప్ప అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజాసమ్యంలో భాగస్వాములు కాబట్టి అందరూ కూడా ఓటు హక్కును నమోదు చేయించుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 37 డివిజన్లో అర్షా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి హాజరై మాట్లాడుతూ, ప్రజలకి అందుబాటులో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసిన హర్షా ఫౌండేషన్ సభ్యులని అభినందించారు. అలాగే హై హెల్త్ క్యాంప్కి సహకరించిన హాస్పిటల్ యాజమాన్యానికి డాక్టర్లకే కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరికి కంటికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయని, ఆసుపత్రికి వెళ్లాలంటే ఖర్చులకి ఇబ్బంది పడవలసి వస్తుందన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ఎవరైనా ఇలాంటి హెల్త్ క్యాంప్స్ అవసరమంటే తమకు సమాచారం అందిస్తే ఏర్పాటు చేస్తామన్నారు. డివిజన్ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. డాక్టర్ ఐ డాక్టర్ పృథ్వీరాజ్ గారు, అలాగే వారి స్టాఫ్ అంతా కలిసి ఇక్కడ హనుమాన్ నగర్లో ఈరోజు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ఈ కాలనీ వాసులంతా కూడా ఈ క్యాంపుని సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. అలాగే
మరి ప్రజలకి అందుబాటులో ఈ క్యాంపును ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ఇప్పుడు దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. మరి మనం ఆసుపత్రికి పోవాలంటే ఓపీ కావచ్చు, తర్వాత టెస్టుల కోసం కావచ్చు, ఎంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అట్లా కాకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి మరి అవకాశాన్ని ప్రజల వద్దకి ఇవాళ తీసుకొచ్చి ఇక్కడ క్యాంపును ఏర్పాటు చేయడం అనేది నిజంగా కూడా సంతోషకరమైనటువంటి అంశము. మరి దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న ఎవరైనా కూడా మరి ఇట్లాంటి క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్ అవసరం ఉన్న టైం నుండి మాకు సమాచారం అందించండి, తప్పకుండా దానికి సంబంధించి మేము క్యాంప్స్ ను ఏర్పాటు చేయడానికి ముందుంటామని చెప్పి తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో హర్ష ఫౌండేషన్ అధ్యక్షులు బుడిద హర్ష, తార రాకేష్, వెంకటేష్, తాటికొండ రమేష్, హనుమండ్ల కమల, జక్కుల రాణి, పాతాంజలి, రేఖ, స్వరూప తదితరులు పాల్గొన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 37వ డివిజన్ పరిధిలో గుడ్ మార్నింగ్ గ్రామర్ స్కూల్ ఆవరణలో జరుగుతున్న ఓటర్ నమోదు సవరణ కార్యక్రమంను కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బొంతల రాజేష్ మాట్లాడుతూ, 2 రోజుల పాటు నిర్వహించనున్న ఓటర్ నమోదు సవరణ కార్యక్రమంను డివిజన్లోని 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పద్మ, ప్రేమలత, రమాదేవి, పుష్పలత, 36వ డివిజన్ అధ్యక్షులు నంది వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ రాష్ట్రంపై విషం చిమ్మిన కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరించమంటూనే 4 బొగ్గు బ్లాక్లను వేలం వేయడంపై మండిపడుతున్న కార్మిక సంఘాల నాయకులు. రామగుండం ఎమ్మెల్యే కోరుగంటి చంద్ర ఆదేశాల మేరకు 3వ డివిజన్ అన్నపూర్ణ కాలనీలో విజయమ్మ ఫౌండేషన్ వారి మహిళా సాధికారత కేంద్రంను ప్రారంభించిన డివిజన్ కార్పొరేటర్. గాంధీనగర్ MDHWS ఆశ్రమ పిల్లలకు 15,000 రూపాయల నూతన దుస్తులను అందజేసిన సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ వేణుమాధవ్, జయ దంపతులు. మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు చేపట్టాలి, పీఓడబ్ల్యూ నాయకురాలు కోడిపుంజుల జ్యోతి డిమాండ్. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు చేయించుకోవాలి, ప్రజాసంఘాల ఐక్య వేదిక నాయకులు ఏలేశ్వరం వెంకటేష్ అభ్యర్థన. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.